ల్యాండ్ ఎక్విజిషన్ మీద కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి లోకల్ గా ప్రజలు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం నాకు రాంబాబు గారు, కరాటం రాంబాబు గారు సార్ రమ్మని పిలిచారు. నాకు ఇందులో పెద్ద సమస్య ఉందని నేను అనుకోవట్లేదు. సమస్య ఏదైనా పుట్టిద్దాం అనుకుంటే తప్ప యాజ్ ఇట్ ఈస్గా ప్రైమాఫేసి పెద్ద సమస్య ఏం లేదు. వీళ్ళు అడుగుతున్నది యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఏ కాంపెన్సేషన్ రావాలో కాంపెన్సేషన్ ఇస్తే ల్యాండ్ ఇవ్వడానికి అభ్యంతరాలు ఎవరు చెప్పినట్టుగా నాకేం కనపడదు. ఇందులో ఒకే ఒక సస్పెషన్ ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఫిక్స్ చేస్తారో ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకి 2.5 times యాక్ట్ ప్రకారం ఏదైతే ఇవ్వాలో అదే ఇస్తే వీళ్ళు చాలా నష్టపోతారు. కారణం ఏంటంటే వీళ్ళ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరగలేదు, పక్కన ఉన్నటువంటి అన్ని గ్రామాలు పెరిగాయి 4 grams తప్ప. అదే పాయింట్ ఇక్కడ. నా ఉద్దేశం ఇది పెద్ద సమస్య కాదు. 16వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు రమ్మన్నట్ట వీళ్ళు వెళ్తున్నారు. నేను అనుకోవడం ఆ రోజు సెటిల్ అయిపోతుంది. పక్క గ్రామాలు వీళ్ళు అడుగుతున్నది కూడా మాకు ఇలా చెట్లు ఉన్నాయి, పంటలు 3 పంటలు కాదు 4 పంటలు పండుతాయి అని ఏమి ఎగ్జాజరేట్ చేసి ఏం చెప్పట్లే. పక్క గ్రామం అలా పెరిగిందో మాకు అలా పెంచండి. ఇక్కడ ఈ ఏరియాలోనే, జంగారెడ్డిగూడెం ఏరియాలోనే రేటు పెరగకుండా ఆపేశారు. రిహాబిలిటేషన్కి, పోలవరం రిహాబిలిటేషన్కి అక్వైర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆపేసి ఉంటారు. అది కూడా వీళ్ళకేమీ అఫీషియల్గా ఏమి కన్వే చేయలే, ఆపేసి ఉంటారు. ఇప్పుడు దాకా వీళ్ళు పట్టించుకోలే, ఎందుకంటే వీళ్ళ పొలం వెళ్ళదే కాబట్టి దానికి మార్కెట్లో రేట్ ఎంత ఉంది ఇవన్నీ పట్టించుకోరు జనరల్గా వ్యవసాయం మీద బతికేవాళ్ళు. ఈవేళ కాంపెన్సేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు తెలిసి 40 lakhs దాటి కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు ఇదే జిల్లాలో. ఇదే ఇరిగేషన్ ప్రాజెక్టులకి 40 lakhs దాటి కాంపెన్సేషన్ ఇచ్చారు. ఒక చోట ఒకలాగా చేయకుండా నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏది యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఏం రావాలో అది చేయండి. చట్ట ప్రకారం వీళ్ళకి దేని మీద అయితే హక్కు ఉందో ఆ హక్కుని మాత్రం మిగల్చాలనేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ మొత్తం ఏ ఏ ఊర్లో ఎంతెంత కాంపెన్సేషన్లు ఇచ్చారు, ఎంతెంత అడిషనల్గా పే చేశారు, అక్కడ ఉన్నటువంటి వాల్యూ మీద డబల్ పే చేసినవి కూడా నాకు తెలుసు. సరే, రైతు ఏదో అతను అదృష్టం అనుకున్నప్పుడు మనం వెళ్ళి దానికి అబ్జెక్షన్ పెట్టడం ఏంటి? ప్రభుత్వం పే చేసింది అర్జెన్సీ అన్నారు, పట్టిసీమలో ఎలా పడితే అలా పే చేశారు పోలవరం రైట్ కెనాల్కి. సో మీకు అలా పే చేయమని వీళ్ళు ఏమో అడగట్లా. వీళ్ళు అడుగుతున్నది పక్కన ఉన్నటువంటి ఏవైతే మామూలుగా పెరిగినదో మాకు కూడా అలాగే పెరిగాయి, పెరిగిన దాన్ని పరిగణలో తీసుకుని దాన్ని బట్టి లెక్క కట్టి ఇవ్వండి. మాకు పెరగకుండా గవర్నమెంట్ ఆఫ్ చేసింది కాబట్టి మేము ఆ లెక్క ఇస్తామని మాత్రం ఫిట్టింగ్ పెట్టకండి అని అడుగుతున్నారు అంతే వీళ్ళు. నా ఉద్దేశంలో 16వ తారీఖుకి సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే ఆఫీసర్లు కూడా వీళ్ళకి అన్యాయం చేసేటువంటి ఉద్దేశంతో ఉంటారని నేను అనుకోవట్లే. పొలిటీషియన్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందిన వాడిని కాదు, అందరూ వస్తారు. నష్టపోయినప్పుడు అందరూ కలుస్తారు. సో డెఫినెట్గా ఇది రైట్ కాజు. ఇది 16వ తారీఖుకే సెటిల్ అయిపోతుందని నమ్ముతున్నాను నేను. లేకపోతే తర్వాత మళ్ళీ రాంబాబు గారు ఇక్కడ పెద్దలతో మాట్లాడి ఏ రకమైన యాక్షన్లు దిగాలో ఆ యాక్షన్లు దిగడానికి కూడా నేను రావడానికి సిద్ధంగా ఉంటాను.